తుర్కీయలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం 5.6 తీవ్రతతో మలత్యా రాష్ట్రంలోని ఎసిల్ యూట్ పట్టణంలో భూమి కంపించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ AFAD తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 69 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. 3 వారాల క్రితం భారీ భూకంపంతో వణికిపోయిన తుర్కీయలో వరుస ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇటీవల వచ్చిన భూకంపానికి అనేక ఇళ్లు కుప్పకూలగా మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. సోమవారం సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా నేలకొరగాయని అధికారులు తెలిపారు. తాజా ప్రకంపనలతో సుమారు 25 భవనాలు కూలినట్లు చెప్పారు.